హాయ్ సార్, ఇబ్రాన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నమస్కారం వేదిక ముందున అందరికీ. హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు. రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది. నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా. మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో రామ్తో టైం అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్న పాట నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దానికి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నాకు కథ తెలుసు. సెకండ్ హాఫ్ మా అబ్బురు బావ గారు డైలాగ్స్ రాస్తున్నారు. పింటు పిన్ నాకు తెలుసు. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మంచి కథ, మంచి కథ, మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించి పెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు, రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు. వాళ్ళ బ్యానర్లో కూడా మంచి హిట్ సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అండ్ సినిమా అందరికీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించి పెడుతుందని, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించి పెడుతుందని, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, చివరిగా జిబ్రాన్ గారు ఈ మధ్య వస్తున్నటువంటి కొత్త మ్యూజిక్ దర్శకుల్లో, కొత్త తరం మ్యూజిక్ దర్శకుల్లో ఆయన మన తెలుగుకి చాలా సుపరిచితులు. మంచి ట్యూన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఒకటి నేను హైలైట్ చేయవలసిన విషయం ఏంటంటే, వి మస్ట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో ఉన్నటువంటి లోకల్ హైదరాబాద్ టాలెంట్ని చాలా చక్కగా వినియోగించిన లోకల్ సింగర్స్తో చాలా మంచితో పాటించారు. అనురాగ్తోనైతేనేమి, అనుదీప్తోనైతేనేమి, సమీరా భరద్వాజ్తోనైతేనేమి, లోకల్ సింగర్స్ని చాలా చక్కగా వినియోగించుకుని పాడిస్తున్నారు. సార్ జిబ్రాన్ గారు, తెలుగు ఇండస్ట్రీ తరఫున, తెలుగు సింగర్స్ తరఫున మీకు పెద్ద థ్యాంక్స్. ఆల్ ది వెరీ బెస్ట్ టు హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.